మరి మీ అందరి ముందట ఈ కేసీఆర్ గారు వచ్చి ప్రతిపక్షంలో ఉన్నామని ఈయన్నే తిందాం ఈయన్నే బందాం అన్నాడు. తిని పండుడు కాదు, సమస్య పరిష్కారం కావాలని మా మిత్రులని ఆ రోజు మేము పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మరి కలెక్టర్ గారిని పిలిపించి ప్రధానమైన 17 సమస్యలకు పరిష్కారం ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ముందుకెళ్ళాం. మీ అందరికీ కూడా తెలుసు 2009 తర్వాత మరి ఆనాడు ఉన్న పార్లమెంట్ సభ్యులు పున్నం ప్రభాకర్ గారు గాని మేమందరం కూడా త్రిసభ్య కమిటీని ఏర్పించి ముంపు ఎక్కడ ఉంది, రేపు రాబోయే కాలంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ ముంపు చిన్నగా జరిగినా అన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో తీసుకోవాలని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. 13 గ్రామాలను పూర్తి స్థాయిలో మరి తీసుకోవాలని త్రిసభ్య కమిటీ కూడా ఆ రోజు నివేదిక ఇస్తే, కొన్ని సందర్భాల్లో నేను చెప్తా ఉన్నా, ఈరోజు సంఖ్యపల్లి గాని ఆరేపల్లి గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో గెజిట్ మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పించిన తర్వాత నష్టపరిహారం ఇవ్వకుండా ఇంకా మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి ఇంకా పెండింగ్ పెట్టుకుని పోతా ఉన్నారు. మానవాడ గ్రామానికి సంబంధించి ఇదే ముఖ్యమంత్రి గారు 8 లక్షలు ఇస్తామని చెప్పి 4.5 లక్షలు ఇచ్చి 4,25,000 ఇచ్చి 8 లక్షలు ఇవ్వాలంటే ఆ రోజు ఇస్తామన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవటం, మరి పవిత్రమైన పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ప్రాంగణములోనే మరి 5,04,000 రూపాయలు ఈ గ్రామాలకు సంబంధించిన వారందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా మర్చిపోవటం. 2019 వచ్చింది, 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకి అందరికీ కూడా 2 లక్షల రూపాయలతో పాటు మీరందరూ డిమాండ్ చేస్తా ఉన్నప్పుడు ఇల్లు కేటాయింపు కాని చేయాల్సిన ధర్మం కూడా ఉంది. మీ అందరికీ కూడా గుర్తు, మేము 2013 భూసేకరణ చట్టం ఎందుకు తీసుకొచ్చినాం. భూసేకరణ చట్టం రాకముందు చాలా ఇబ్బంది ఉంటుండే, చాలా లొసుకులు ఉంటుండే, ఆ లొసుకులన్నిటిని కూడా సవరణ చేయాలని 2013 భూసేకరణ చట్టం ద్వారా మరి భూసేకరణ ఎక్కడ చేసినా ముందు కాని దాని తరుపది కాని అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు భూసేకరణ చట్టం తీసుకొస్తే దాన్ని నీరు గార్చింది. ఈ రోజు కూడా మేము చెప్తా ఉన్నాం, R&R పద్ధతి ప్రకారం నడవాలి. ఈరోజు ఎమ్మెల్యే చెప్తేనో ఎంపీ చెప్తేనో లేకుంటే ఇతర ప్రజాప్రతినిధులు చెప్తేనే నడవకూడదు. ఒక రెగ్యులేటరీ అథారిటీ ద్వారా ఈరోజు నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఆర్ఎండ్ఆర్ ద్వారా న్యాయం చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చాం. ఆ రోజు దాన్ని కూడా నీరు గార్చింది. ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారు వాగ్దానాలు ఇచ్చి ముందుకు పోవడం తప్ప ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పని చేయటం లేదని పైన పెద్దలు వక్తలందరూ కూడా చెప్పడం మీ ముందు కూడా చూస్తా ఉన్నాం మనం. ఈరోజు మనకు కావాల్సింది ఈరోజు పూర్తి స్థాయిలో మరి ఇల్లు కట్టడంతో పాటు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకు సంబంధించి మరి 2 లక్షల రూపాయలతో పాటు ఇల్లు శాంక్షన్ చేయడంతో పాటు ఈరోజు ప్రతి గ్రామంలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, ఈరోజు మా ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాంతంలోనే మరి ఈరోజు ఇక్కడున్న భూ నిర్వాసితుల్లాగా వారికి సంబంధించి R&R ఇవ్వటం లేదు. ఆ కింద వస్తే అన్నారం దగ్గర R&R లేదు, ఆ కింద వస్తే సుందిల దగ్గర R&R లేదు, కానీ ఒక్క బొట్టు నీరు అక్కడ ఇవ్వకుండా తిరిగి ఈ ప్రాంతాలకు కాదు ఇతర ప్రాంతాలకు నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్న కేసీఆర్ ఏమనంటే అందరికీ న్యాయం చేస్తాం. ఈరోజు ఇక్కడ అయిపోయింది, నిన్న మహబూబ్నగర్ పోయి మళ్ళా ఇదే మాటలు చెప్తున్నాడు. అక్కడ కూడా అందరికీ ఏది పడితే అది చేస్తా, కాంట్రాక్టర్లకు 2 రోజులు పొద్దున బిల్లు పెడితే సాయంత్రం ఇస్తారట. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన వారికి 6 సంవత్సరాలుగా మీరెందుకు నిర్ణయం తీసుకుంటలేరు, మీరు నిన్న చెప్పినట్టు పొద్దున బిల్లు పెడితే సాయంత్రం ఇస్తా అంటారు.
వెయ్యి కోట్లైనా ఇస్తా అంటున్నావు. ఇక్కడ కావాల్సింది 13 గ్రామాలకు సంబంధించి 600 కోట్ల రూపాయలు. అదనంగా ఇంకో 200 కోట్ల రూపాయలు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడేవారు. కానీ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తా ఉన్న కేసీఆర్ గారు ఈ రోజు మనల్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారో, గట్టిగా తేల్చాల్సిన సమయం ఏర్పడ్డది. మాయ మాటలతో ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ వరకే ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ కుర్సేసుకొని పనిచేస్తా అంటాడు. మద్యమానేరుకు సంబంధించి కుర్సేసుకొని పనిచేసి మీ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేస్తామని, ఒక్కటి కాదు రెండు కాదు 5-6 ఎలక్షన్ లో ఇదే మాటలు చెప్పి ఈ ప్రాంతానికి చొప్పదండి గాని వేములవాడకు సంబంధించిన ఈ నియోజకవర్గ ప్రజలకి ఎంతవరకు న్యాయం జరిగిందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు అక్కడేమో కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కాళేశ్వరం నుంచి మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సున్నిల నుంచి వచ్చి గోలివాడ వరకు కనెక్షన్ ఇచ్చింది తప్ప, గోలివాడ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి ఆ లింక్ కెనాల్ కనెక్షన్ కాలే. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మేము 5 టీఎంసీలను తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిని తీసుకొచ్చి మద్యమానే వేసినామంటున్నారు. లింకే కుదరలే, అక్కడ నీళ్లే రాలే. గోదావరి నది జలాలు శ్రీపాద ఎల్లంపల్లిలోకి వచ్చినాయి. లింక్ రాంది, ఆ ఎల్లంపల్లి కట్టింది మీ అందరి మరి ప్రోత్సాహంతో ఆశీర్వాదంతో. ఏ విధంగానైతే మద్యమానేరుకు సంబంధించి ఆ రోజు నిర్ణయం తీసుకొని మీరు త్యాగం చేసి ఇచ్చిండ్రో, ఆ విధంగా ఆ గ్రామాలు త్యాగం చేసిస్తే ఇప్పుడు లింక్ లేకుండా పత్రికాముఖంగా లేకుంటే ఒక మంత్రి వచ్చి తిరిగి పోదడు. Subscribe us and press the bell icon for more interesting updates.